అన్న మీ పేరు? నా పేరు నవీన్. ఇక్కడే ఉంటారా? ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడ అంటే మా సుందాఫర్ ఆఫర్ వచ్చేసి కిస్టాపూర్ నర్సాపూర్ కాన్స్టెన్సీ. నర్సాపూర్? ఓకే. అవును, నేను ఇక్కడ లోకల్ ఆటో నడిపిస్తాను. ఎన్ని రోజులు ఎన్ని రోజుల నుంచి నడుపుతున్నారు ఆటో? ఆటో వచ్చేసి నేను 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు ఇక్కడ మెదక్లోనే? మెదక్లోనే నడుపుతా. ఏంది వాతావరణం ఎట్లుంది? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ వేస్ట్ పాలన ఉన్నది. పద్మా దేవేంద్ర రెడ్డి ఏం పనులు చేయలేదు ఇక్కడ. ఈ రోడ్లు చూసినా ఏవి చూసినా వేస్ట్. కాబట్టి రోహిత్ అన్న దగ్గరుండి అన్ని మంచి మంచి పనులు చేస్తున్నాడు. పక్కా రోహిత్ అన్ననే విన్ అవుతాడు. కాంగ్రెస్ ఇక్కడ హవా బాగా చూపుతుంది. మీ దగ్గర? మా దగ్గర మా కాన్స్టిట్యూన్సీలో వచ్చేసి మాత్రము సునీత లక్ష్మారెడ్డి ఉండే. సునీత లక్ష్మారెడ్డి గారు ఆమె సొంత ప్రాపర్టీ కాపాడుకోవడానికి ఆమె ఏమంటారు కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్లోకి జంప్ అయిపోయింది. కాబట్టి అక్కడ కూడా ఆమె వెళ్ళిన తర్వాత కూడా ఆవుల రాజిరెడ్డి అని క్యాండిడేట్ మంచి పర్సన్ వచ్చింది. మాకు చాలా సంతోషం. ఆవుల రాజిరెడ్డి కంపల్సరీ అక్కడ విన్ అవుతాడు. మురళి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్? రెండు చోట్ల కాంగ్రెస్? రెండు సార్లు కాదు, ఇంతకుముందు ఇక్కడ కాంగ్రెసే గెలుస్తుంది, అక్కడ కాంగ్రెస్. బలమైన వ్యక్తులు ఉన్నారు కాబట్టి కాంగ్రెసే గెలుస్తుంది. ఓకే, థ్యాంక్స్ అన్న. అన్న మీ పేరు? రవీందర్ అన్న. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? 4 సంవత్సరాలు. మీద 4 సంవత్సరాల నుంచి ఉన్నారా? ఇదే కాన్స్టిట్యూన్సీ అవుతుందా ఓటు మీద? నాది కాంగ్రెస్ అన్న. కాంగ్రెస్? కాంగ్రెస్. ఏ పార్టీ గెలవచ్చు ఇక్కడ? ప్రజెంట్ అయితే మన రోహిత్ అన్న అని అంటారు. కాంగ్రెస్. కాంగ్రెస్. టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఉంది కదా ఇప్పుడు పద్మా దేవేందర్ రెడ్డి, ఆమె గురించి మీ అభిప్రాయం ఏంది? నా అభిప్రాయం అంటే కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదన్నా. నేను చిన్న ఇప్పుడు నాకు ఓటింగ్ వచ్చి 4వ సారి ఇది ఓటేసు 4వ సారి. ఆ 4వ సారి నుంచి ఇట్లా నేను కాంగ్రెస్కే ఇస్తా. అది గెలవని గెలవకొని నా పట్టు అదే. మా ఇంట్లో ఇట్లా 4-5 ఓట్లు ఉన్నాయి కాంగ్రెస్కే. అయితే ఇప్పుడు మొన్న నేను మొత్తం ఇప్పుడు మొన్న కొత్తగా ఇదే చేరింది ఏంటంటే మాది కాంగ్రెస్ పార్టీ ఇట్లా కాదు, అందుకని ఇట్లా నేను చంపాను. మాది క్యూ న్యూస్ ఉన్నది తీన్ మర్మల్ అన్న ఆ పార్టీ నాది. అయితే ఇప్పుడు మీ ఆటో రోజుకి చాలామంది 100 మంది ఎక్కుతారు. ఎక్కినప్పుడు రాజకీయాల గురించి మాట్లాడుతుంటారు కదా, ఎక్కువ ఎటు మెజారిటీగా మాట్లాడుతున్నారు? రోహిత్ అన్న. రోహిత్ అన్నకే మాట్లాడుతున్నారు? రోహిత్ అన్నకి 90% రోహిత్ అన్నకి. గెలుస్తాడా? గెలుస్తాడు. బాబాయ్ మీ పేరు? పేరు కొండయ్య. ఎక్కడ ఉంటారు? గోలకొండ. ఇదేనా కాన్స్టిట్యూన్సీ? మెదకే. ఎవరికి వెళ్తారు? కేసీఆర్. కేసీఆరేనా? పద్మా దేవేందర్ రెడ్డి వర్సెస్ మన రోహిత్. రోహిత్. కేసీఆర్. కేసీఆర్. ఓటు ఎవరికి? కాదు, కార్కేనా? ఓకే రైట్. బాబాయ్ మీ పేరు? లక్ష్మయ్య. లక్ష్మయ్య, ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 20 సంవత్సరాలు. మనకి ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ తెలంగాణలో, ఏ పార్టీ గెలిచిద్దా అనుకుంటున్నారు మీరు? ఏ పార్టీ అంటే మనం చెప్పగలుగుతామా? నీ ఓటు ఎటా? మనం ఉన్నది చెప్తున్నాం. అదే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు ఉన్నాయి, దేనికి వేస్తారు ఓటు? మనకు ఏది మంచి అనిపిస్తుంది దానికి. నువ్వు దేనికి వేస్తావు? ఇప్పుడు ఎట్లా చెప్పొస్తుంది? పోయినసారి ఎవరికి వేసిన? పోయినసారి కేసీఆర్. కేసీఆర్ ఏమైనా ఇచ్చిండా నీకు పథకాలు? ఏమైనా వస్తున్నాయా డబ్బులు? కొంతమంది బిడ్డల పింఛను వస్తున్నాయి, ఆడ డబుల్ బెడ్రూమ్లో ఇల్లు ఇస్తుంది. ఎవరికి వేస్తాయి సార్ ఓటు? ఇక ఆ టైం చెప్తాం. ఇప్పుడు ఎట్లా చెప్పాలి నీ అభిప్రాయం చెప్పు. లేదు చెప్తే ఇట్లా ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉంటుందా? చెప్పలేకపోతున్నా. అంతే, ఇవ్వలేనా అంతే, మరి చెప్పలేరు ఎందుకు? ఓకే ఓకే రైట్ బాబు. ఎన్నాళ్ళ మంచి ఉంటున్నారు ఇక్కడ? నేను మేము పుట్టి పెరిగింది ఇక్కడ. లోకలా మీరు? అట్లయితే లోకలే. ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్స్లో 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి. ఈ 3 పార్టీలో మెదక్లో ఎక్కడ ఏమొస్తుంది? టీఆర్ఎస్. బీఆర్ఎస్ఆ? కొన్ని పనులు ఉన్నాయి కనుక వస్తుంది. చేస్తుందా మీ ఎమ్మెల్యే చేస్తున్నారా పనులన్నీ? చేస్తున్నా. మీ ఓటు ఎవరికి? దానికి చేస్తాం, ఇంకేం చేస్తాం. అంటే ఈ రోహిత్ అని కొత్తగా వచ్చింది కదా మైనంపల్లి రోహిత్. రోహిత్ అంటే ఇక లోపడిపోయినాక ఆలోచన చేస్తాను. లోపడిపోయినాక ఆలోచన చేస్తాను. అంటే ఇప్పుడు బయటకైతే చెప్పరు, లోపల పోయిన తర్వాత ఓటేసి దగ్గర చెప్తారు. అంతే, పడ్డాకనే చెప్తాం. మరి పైకి టీఆర్ఎస్ అంటున్నారు? ఆత్మశాంతికి దేవునికి పది దేవుని నమ్ముతాం, పది దేవుల పూజలు చేస్తామా? ఏదో ఏ దేవుని నమ్ముతాం ఆ దేవుని చేస్తాం. అది కూడా అంతే, గుడికాడికి పోయినాక కొట్టాలి నమ్ముతాం, హనుమాన్ సన్నిధిలోకి తీస్తాం, కొట్టేస్తాం, వస్తాం. అంతే అంటారా? అన్న మీ పేరు? గోపాల్ అన్న. ఎప్పటి నుంచి ఉంటున్నారు మెదక్లో? ఎప్పటికి సొంత ఊరు ఇదే. సొంత? నవపేట. తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిచింది? నాకు వచ్చేసి బీజేపీ. బీజేపీ కాస్తారా? బీఆర్ఎస్, ఈ కాంగ్రెస్ ఉన్నాయి కదా. బీఆర్ఎస్ 2 సార్లు వచ్చింది, పోయిందన్న. పద్మా ట్యాంక్ బండ్ మినిమం ట్యాంక్ బండ్ చేస్తా అన్నది పోయింది. పిల్లలు ఇస్తాను అది కాదు, చేయలేదు. ఇంకేమైనా చేసిరు, అవన్నీ పోయినాయి. ఇంకోటి కాంగ్రెస్ వచ్చింది అనుకో,
కరెంట్కి మాత్రం మస్తు ఇబ్బంది పడతాం. సార్ ఏంటంటే ఫైర్ అప్పుడు ఫైర్ ఇప్పుడు కేసీఆర్ 24 అవర్స్ చెప్పిండు. ఏది కాంగ్రెస్ వచ్చిందంటే 5 అవర్స్ అవుతుంది. 5 గంటలు ఇస్తుంది అంటారా? 5 గంటలు ఇస్తారు. అట్లా మస్తు చాలా దెబ్బ పడుతుంది. ఎవరికి వేస్తారు ఓటు ఫైనల్గా? బీజేపీ. బీజేపీకి వేస్తారా?